హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచ సీనేరియో మారిపోతోంది మిత్రులెవరు శత్రువులు ఎవరు అన్న విషయాల్లో కొంత క్లారిటీలు తప్పుతున్నాయి తప్పడం అంటే క్లారిటీ ఉన్నప్పటికీ సమీకరణాలు మారుతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు అమెరికా భారత్కి శత్రువు లాంటి దేశం ఎందుకంటే పాకిస్తాన్కి బాగా సపోర్ట్ ఇచ్చింది అండ్ ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ మనకు అద్భుతమైన మిత్రదేశం కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ రోజు గురించి ఆలోచిస్తే అమెరికా మనకు మిత్రదేశం రష్యా చైనాకు మిత్రదేశంగా మారుతోంది అటు పాకిస్తాన్కి మిత్రదేశంగా మారుతోంది భారత్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందా అన్న డౌట్ వస్తుంది బట్ ఏదేమైనా మళ్ళీ వీటి గురించి రిపేర్లు జరుగుతూ ఉన్నాయని అర్థమవుతోంది సో నిజానికి ప్రతి సంవత్సరం భారత్ రష్యా మధ్యలో ఒక ద్వైపాక్షిక అంటే బయోలాటరల్ మీటింగ్ ఒకటి జరుగుతుంది ఇటు వ్లాదిమిర్ పుతిన్ మరోవైపు భారత ప్రధాని ఇప్పుడున్న మోదీ మధ్యలో అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఒకసారి ఇండియాలో జరిగితే నెక్స్ట్ ఇయర్ రష్యాలో జరుగుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ ఇండియాలో ఆ తర్వాత రష్యా ఇలా ఆల్టర్నేట్ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగా పథకాలు ప్లానింగులు టైప్స్ ఎంబోయూలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈసారి దానికి సంబంధించి ఒక బైలాటరల్ మీటింగ్ జరిగే ముందే మన విదేశాంగ శాఖ మంత్రి కానీ అంబాసిడర్స్ కానీ అక్కడికి వెళ్ళారు సో అందులో భాగంగానే హర్షవర్ధన్ శ్రింగ్లా అక్కడికి వెళ్ళారు విదేశీ వ్యవహారాల అంబాసిడర్ కూడా అతను కూడా వెళ్ళాడు సో వీళ్ళిద్దరూ కూడా అక్కడి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే మాస్కోలో ఈ మీటింగ్ జరిగింది భారత్ మరియు రష్యా యొక్క ద్వైపాక్షిక సంబంధాలు ఇదివరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉండడానికి ఏ లెవెల్లో కసరత్తు చేయాలి అనే విషయంలో వీళ్ళు ప్రీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు సో దానికి తగ్గట్టుగా ఆ మీటింగ్లో సో ఇదివరకు ఉన్న బైలాటరల్ ఒప్పందాలు కావచ్చు సత్సంబంధాలు కావచ్చు ఫ్రెండ్షిప్స్ కావచ్చు వాటిని దిగజారకుండా ఎలా పునరుద్ధరించుకోవాలనే వామప్ ఎక్సర్సైజ్ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు కలిసి ఆ తర్వాత అంటే ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం మన ఇండియాకి తానే ఉన్నాడు సో దానికి తగ్గ ప్రణాళికలు ఇప్పటి నుంచే రచించడం మొదలు పెడుతుంది ఎంఓయూస్ అన్నీ కూడా పుతిన్ భారతదేశానికి వచ్చాక అటు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ విషయంలో కానీ లేకపోతే ఆర్మాటా ట్యాంక్ల విషయంలో కానీ ఖచ్చితంగా ఎంఓయూస్ జరగబోతున్నాయి సో ఇదంతా కూడా పాడైపోయిన రిలేషన్షిప్ని రిపేర్ చేసుకునే మీటింగ్లుగా మనం భావించవచ్చు సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి